నా పట్టుదల కూడా ఏందంటే నా కమ్మం బాగుండాలి, నా కమ్మంలో ఉన్న ప్రజలు బాగుండాలి. ఇది నా కమ్మం అంటే నాకు నియోజకవర్గం కాదు, నా పుట్టిన ఊరు. నేను గతంలో కూడా చెప్పినా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా ఇక్కడే చదువుకున్నా ఇక్కడే నేను మంచి రాజకీయం చేసినా మీరందరూ మరి సహకరించారు కాబట్టి మీరు నాకు ఓటర్లు కాదు లేదా ఇక్కడ ఉన్నది నియోజకవర్గం కాదు నా సొంత కుటుంబం ఈ ప్రజలందరూ వాళ్ళు బాగుండాలి అని నా తపన అందుకనే రాజకీయాల్లోకి వచ్చా కాబట్టి నేను చెప్తా ఉన్నా నేనేం ఆశించలే ఎప్పుడు కూడా ఎవ్వర్ దగ్గర ఏం ఆశించలే రాజకీయాల్లో నా జేబుల నుంచి నేను పెట్టుకున్నా నా జేబుల నుంచి నేను పెట్టుకొని రాజకీయం చేసినా అది మీ ఎన్నికలైనా నా ఎన్నికలైనా సరే అది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఎప్పుడైనా సరే అవుట్ గోయింగ్ తప్పితే ఇన్కమింగ్ లేదు నాకు పోయిని పోగొట్టిన చాలా పోగొట్టిన ఇప్పటివరకు చాలా లెక్క చెప్తే 150 దాకా పోగొట్టిన అయినా సరే సిద్ధంగా ఉన్నా నేను ఇంకా దానికి ఈ పిచ్చి నా కొడుకులు పిచ్చి అవినీతి ఆరోపణలు చేస్తే దాన్ని మనం బుర్రకెక్కించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నా నేను నా కుటుంబ నేపథ్యం నేపథ్యం 10 మందికి సహాయం చేసిన తప్పితే ఎవడు దగ్గర చేయి ఆపలే ఈ పిచ్చి నా కొడుకులు లెక్క అవినీతి మాటలు మాట్లాడుతున్నారు ఆ అవసరం నాకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకు ఒక కొడుకు మా అన్నకు ఒక కొడుకు ఉన్నాడు ఇద్దరు బాగా చదువుకున్నారు సెటిల్ అయ్యారు నాకు ఏమీ ఇంకా ఇవ్వాల్సిన పనిలే సంపాదించాలని పలిచిన పని కూడా నాకేం లేదు నాకు దేవుడు బాగానే ఇచ్చాడు ఇంకా ఉల్టా నేనే ప్రజల కోసం ఖర్చు పెడతా నేను ఉదాహరణకి చివరికి ఒక్క మాట చెప్తా కరోనా సమయంలో మీకు గుర్తు చేస్తా ఉన్నా కరోనా సమయంలో నాకు రెండు సార్లు కరోనా తెచ్చుకున్నా నేను ఇంట్లో బండలే ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమన్నా చేయాలి వాళ్ళకి ఉపాధి లేదు లాక్డౌన్ ఉంది ఏం ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారంటే మన నియోజకవర్గంలోనే దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన సామాగ్రిని నిత్యావసర వస్తువుల్ని నా సొంత డబ్బులతో పంచినాను మీ అందరూ చూసిర్రు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం కాకరగాయన పంచిర్రు ఆ రోజున అడిగిపోయిర్రు లేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోతా అన్నోళ్ళు ఏం చేసిర్రు శానిటైజర్ ఇచ్చారు నోటికి బువ్వ ఇవ్వలే శానిటైజర్ డబ్బా ఇచ్చారు ఏందా మీరు చెప్పేది ప్రజల కోసం ఏం చేశారు ఆ రోజు రెమిడిసివర్ కోసం ప్రజలు అల్లాడుతుంటే ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతుంటే నేను కాదు ఆ రోజున ప్రజల ప్రాణాలు కాపాడింది నా ఆసుపత్రితో సహా ప్రభుత్వ ఆసుపత్రితో సహా వందలాది మంది ఆఖరికి మా పాత్రికేయ మిత్రులు కూడా చాలా మంది అడ్డం పడితే వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడిన నేను సరే ఇవాళ వీళ్ళు వాళ్ళని కాదు మనం చేసిన మంచి ప్రజలకు తెలుసు ప్రజల గుండెల్లో ఉంది వాళ్ళు కడుపులో పెట్టుకున్నారు వాడు శుభ్రంగా ఉన్నాడు కాము ఉన్నాడు వెళ్తాడు మీట నొక్కుతాడు బయటకు వస్తాడు ఈ ఒరలే కొన్ని వాగుడుకాయలు ఉంటాయి ఆ వాగుడుకాయలు ఉన్న వాటికి మనం ఏం రందిపడాల్సిన అవసరం లే మనం అన్నట్లు దయచేసి నాయకులం మీరందరూ కూడా కలిసిమెలిసిగా ఉండండి కలిసికట్టుగా ఉండండి ఎక్కడైనా గ్రామాల్లో గతంలో మనం పరస్పరం రాజకీయం చేసుకున్నప్పుడు మనకున్న ఘర్షణల రీత్యా కొంత మీకు అభిప్రాయ భేదం ఉన్నా కూడా నేను అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు దయచేసి అవన్నీ విభేదాలు పక్కన పెట్టుకొని మనం అందరం కలిసిమెలిసి ఒక కుటుంబంగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజారిటీని కల్పించాలని నేను కోరుతా ఉన్నా అట్లనే ఈ బెల్ట్ ఇది మనకు సాలిడ్ బెల్ట్ ఇది ఈ బెల్ట్ ఇప్పుడు మనం పెట్టుకున్న బెల్ట్ ఏదైతే ఉందో సాలిడ్ బెల్ట్ మీరందరూ కనుక అనుకుంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అప్రతిహతమైన మెజారిటీ వచ్చే బెల్ట్ ఇది పాపటపల్లి కానీ జీకే బంజర్ కానీ వీరార్ బంజర్ కానీ చిమ్మపూడి కానీ పాప కోటపాడు కానీ కోయిచలు కానీ రేగులు కలిచగలక కానీ మీరు అనుకుంటేనే ఈ బెల్టులోనే మీరు నాకు 4000 మెజారిటీ 5000 మెజారిటీ ఇవ్వచ్చు అందుకనే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ పట్టుదలతో మీరు పనిచేయండి ఎక్కడైనా ఎక్కడైనా మనకు తెలియకో తెలుసో తెలియకో ఇంత బొక్క బోర్ర పడితే అది మొత్తం మీరు వచ్చే మెజారిటీతోనే పోతుంది అవతలకి కాబట్టి దయచేసి 2 సార్లు నన్ను శాసనసభ్యుడు గెలిపించడానికి కీలక పాత్ర పోషించి మెజార్టీతోని రఘునాథపాలెం మండలం నుంచి టౌన్కు పడేసిన రఘునాథపాలెం గ్రామ ప్రజలందరి రుణం ఎప్పుడు కూడా నేను గుర్తుంచుకుంటా ఇది జీవితకాలం నేను గుర్తుంచుకుంటుకునేది కాబట్టి దయచేసి అదే స్ఫూర్తితోని మీరు రాబోయే రోజుల్లో కూడా పనిచేసి మనం బీఆర్ఎస్ పార్టీ కోసం అని చెప్పి ఆర్నిసలు కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ ఇదే రీతిలో పనిచేస్తా మీ నోట్లో నాలికై ఉంటా నాకెప్పుడు గర్వం లేదు అహంకారం లేదు ప్రజల నుంచి నేను కోరుకునేది ఒక్కటే ఆప్యాయత మీరు ఏ రకంగానైతే అజయనందని గుండెలో పెట్టుకొని మీరు అభిమానిస్తున్నారో ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ అభిమానం చాలు నాకు దాన్ని నిలబెట్టుకుంటా మీ పేరుని ఎప్పుడైనా సరే శభాష అనే విధంగా రాష్ట్రంలో కూడా నిలబెట్టి తీరుతా అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ.